वेलकम टू टीआरएन टीवी नेनु कार्तिक मुंदुगा हेडलाइंस वर्गल मंडलंलो जेंडा आविष्करिंचिन कांग्रेस नायकुलु सीएम केसीआर नु कलिसिन पल्ला राजेश्वर रेड्डी प्रभुत्व आसुपत्रि आवरणलो प्रारंभमैन चलिवेंद्रं घनंगा शालिवाहन चक्रवर्ती जयंती దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వికలాంగులకు యూనిక్ కార్డులను అందజేసిన ఎంపీపీ మహిళా దినోత్సవ వేడుకల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారన్న నాయకులు ఉపాధి హామీ కూలీల సమస్యలను తీర్చారని ధర్నా రవీంద్ర భారతిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ వర్గల్ మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఆవిష్కరించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి వర్గల్ మండల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేసిన జిల్లా యూత్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మరియు మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను పుట్టిన గడ్డపై ఈ రోజు యూత్ కాంగ్రెస్ జెండాను ఎగరవేయడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలను అందించామని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల నుండి దోచుకుంటున్నారని వారు వాపోయారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు నేను ఆంక్షారెడ్డి సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ఈరోజు నా ఊర్లో నా నేను పుట్టిన గడ్డ పైన ఈరోజు నేను నా కాంగ్రెస్ జెండా యూత్ కాంగ్రెస్ జెండా ఎగరేశాను ఇది నాకు చాలా పెద్ద రోజు ఇట్స్ ప్రెస్టీజియస్ డే దాంతో మేము తెలియజేయండి ఏమనగా కాంగ్రెస్కి ఇప్పుడు పూర్ణ వైభవం తేయడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము ఏ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందో ఎలా గెలిచిందో అదే విధంగా మేము మా గజ్వెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము మా గజ్వెల్ని అలా తీర్చిదిద్దుతాము కాంగ్రెస్ అంటే మా ఊరు అనేలా ఉండే ఇప్పుడు కూడా అదే ఉంది ఇంకా దాన్ని అభివృద్ధి చేసి అందరికీ సహాయం చేసి మేము ఎల్లప్పుడూ వాళ్ళతో ఉంటాము అని చెప్తున్నాము అందరికి నమస్కారం నా పేరు అనిల్ రెడ్డి వర్గల్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈరోజు ఇంతమంది జనాలను కాంగ్రెస్ పార్టీ ఎక్కడనే టీఆర్ఎస్లకు కానీ బీజేపీలకు కానీ యూత్ కాంగ్రెస్ పవర్ ఏంటో ఈరోజు చూపించినాం భవిష్యత్తులో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంకా ఇది ఓన్లీ మేము షాంపిల్ మాత్రమే ఫ్యూచర్లో ఇంకా చాలా ఉంది చూపించేది ముందు ముందు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అభివృద్ధిలోకి వేస్తాం మా నరసన్న గారి నాయకత్వంలో అని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన అనంతరం నేడు ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు వారితో పాటు గుంటకండ్ల జగదీష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శాసనసభ్యులు ముఖ్య నాయకులతో పాటు నల్గొండ నియోజకవర్గానికి చెందిన జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మైనారిటీ నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సిద్దిపేట మైనార్టీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సమీర్ వెల్నెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అమీర్పేట వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు జిల్లా అధ్యక్షులు సమీర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు అన్ని జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యం చలివేంద్రాలు గాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అలాగే వారి ఆసుపత్రుల ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందించడంతో పాటు పేదవారికి కూడా నాణ్యమైన వైద్యాన్ని తక్కువ రేటుకి అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ శ్రీధర్ అంబులెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ షఫీ ఆరిఫ్ వర్ధన్ హాజీ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గజ్వెల్
గజ్వేల్ మండలం కుమ్మర సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కుమ్మర సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కోశాధికారి రమేష్, ప్రజాపతి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొలచెలిమి స్వామి, ప్రజాపతి మాట్లాడుతూ శాలివాహన రాజు క్రీస్తు పూర్వం 113వ సంవత్సరం నుండి 139వ సంవత్సరం వరకు 26 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తొలి తెలుగు శాలివాహన చక్రవర్తి అయినందున, మా కుమ్మర కులానికి చక్రవర్తి అయినందున మేమంతా చాలా సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల అధ్యక్షుడు నాగపూరి బాబు ప్రజాపతి, మండల ప్రధాన కార్యదర్శి తొవ్వల యాదగిరి ప్రజాపతి, గజ్వేల్ మండల యూత్ అధ్యక్షులు నాగపూరి చందు ప్రజాపతి, మండల కార్యవర్గ సభ్యులు కర్ణాకర్ ప్రజాపతి, నాగులు ప్రజాపతి, యాదగిరి ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంత్యోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా గజ్వేల్ మండల కుమ్మర సంఘం వాళ్ళు సభ్యులందరూ పాల్గొన్నారు. శాలివాహన చక్రవర్తి గత కీర్తుల 13వ శతాబ్దం నుండి 139వ శతాబ్దం వరకు 26 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఈయన మా కుమ్మరివాడ అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మరియు ఈ మన ఆంధ్రప్రదేశ్ మనకు తెలుగు తొలి రాజు మహారాజు అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల అధ్యక్షులు అందరూ పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాము. అందరూ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ సీఎంఓ అజయ్ జయాన్. సిద్దిపేట జిల్లా గజ్వేలులోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లోని ఆంధ్రప్రదేశ్ సీఎంఓ చీఫ్ సెక్రటరీ అజయ్ జయాన్ సందర్శించడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గం అన్ని రకాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల వసతులతో సువిశాలమైన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను నిర్మించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి మార్కెట్ నిర్మించాలనే ఆలోచనతో చూడడానికి రావడం జరిగిందని తెలిపారు. మార్కెట్ నిర్వహణ బాగుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మార్కెట్ చూడడానికి వచ్చిన వారిని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ స్వాగతం పలికారు. వారికి మార్కెట్ గురించి అన్ని వివరాలు తెలియపరుస్తూ రాష్ట్రంలో ఒక మోడల్ గా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని వారికి తెలిపారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఎంఆర్ఓ అన్వర్, సూపర్వైజర్ మైపాల్, ఆర్ఐ ప్రవీణ్ మరియు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. తిరిగి బుల్డెన్ కు స్వాగతం. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో వికలాంగులకు యూనిక్ కార్డును అందజేసిన చేగుంట ఎంపీపీ మసుల శ్రీనివాస్. మెదక్ జిల్లా చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో వికలాంగులకు యూనిక్ కార్డులను చేగుంట ఎంపీపీ మసుల శ్రీనివాస్, చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి వికలాంగులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిసెఫ్ ఆధ్వర్యంలో అందించిన యూనిక్ కార్డులు వికలాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు. చేగుంట పట్టణ కేంద్రంలో 60 మంది వికలాంగులకు గుర్తింపు కార్డులు వచ్చాయని, అర్హులైన వారికి కూడా త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో రాణి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మరి వికలాంగుల ఐడి కార్డ్స్ సుమారు గ్రామంలోని 61 మందికి వచ్చింది. అందులో సుమారు 4 మంది చనిపోయిన వాళ్ళు ఇవి వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క ఐడి కార్డ్ ఎందుకంటే మరి వీళ్ళకి పర్సెంటేజ్ ప్రకారం ఐడి కార్డు ఉన్న దాంట్లో మరి దేంట్లోనైనా అర్హులుగా వీళ్ళని గుర్తించి మరి ఏ బెనిఫిషియర్లో కూడా
మరి వికలాంగులకు కూడా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ యొక్క ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్కీమ్లో ఈసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఏ స్కీమ్లోనైనా కావచ్చు, డబల్ బెడ్రూమ్లోనైనా కావచ్చు, బస్ పాస్ కానీ ఎలాంటి ఉపయోగాలకైనా ఈ ఐడి కార్డు ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళకి ఈ గవర్నమెంట్ నుంచి మనకి ఐడి కార్డులు వాళ్ళకి వికలాంగులకి ఈరోజు చేగుంట గ్రామంలో, చేగుంట గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఎంపీటీ ఎంపీటీసీ గారు మరియు ఈరోజు మా గ్రామ పంచాయతీలో పంచడం జరిగింది. చేగుంట గ్రామంలోని గ్రామ పంచాయతీ నందు వికలాంగుల కార్డ్స్ మన ఇడికి కార్డ్స్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇది ఏంటంటే వీళ్ళకి ఎంత పర్సెంట్ ఏంది అనేది ఒకటి క్లియర్ అది ఇలా తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కార్డుతోటి ప్రతి ఒక్కరికి దేంట్లోనైనా లాభం పొందడానికి ప్రతి ఎంప్లాయ్మెంట్లో కానీ, ప్రతి జాబ్స్లో కానీ, ప్రతి డబల్ బెడ్రూమ్లో కానీ అన్ని విధాలా వీళ్ళకు రిఫరెన్స్ ఇచ్చేటందుకు ఈ కార్డు ఇచ్చారు. దీంతో వీళ్ళకు ఒక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. ఇవాళ ఈ గ్రామంలో 63 కార్డులు ఇచ్చారు. ఇంకా చాలా కార్డులు ఉన్నాయి, వస్తున్నాయి, వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ఎంపీపీ గారు, ఎంపీటీసీ మరియు అంగన్వాడీ టీ సిబ్బంది అందరూ, గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రవీంద్ర భారతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జీవనది ఫౌండేషన్ వారి సౌజన్యంతో, శ్రీమాతా సద్గురు మ్యూజిక్ అకాడమీ వారి సహకారంతో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా సాంస్కృతిక కూచిపూడి నృత్యాలు, సాంస్కృతిక గీతాలు పిల్లలు ఆలపించారు. అనంతరం 12 జీవనదుల పేరుతో, ఒక్కో జీవనది పేరుతో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను గుర్తించి ఒక్కొక్కరికి జీవనది పేరు మీద అవార్డులను అందజేయడం విశేషం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుటా గోపాల్, విశిష్ట అతిథులుగా వాసుదేవ రెడ్డి, శ్రీమతి శైలజ, రత్నాకర్ శర్మ, శ్రీమతి కొత్త కృష్ణవేణి పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా అనంతలక్ష్మి, గంప సిద్ధలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ అవార్డులతో సత్కరించారు. ఇందులో మరుగుజ్జుల సంఘం మరుగుజ్జుల మల్లేష్ యాదవ్ కాసేపు తన బాధలతో బాధ పెట్టిన కొంత హాస్యంతో అలరించారు. ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవం జరుగుతున్న ఈ సందర్భంలో ఈరోజు తెలంగాణ వికలాంగుల సాధన సమితి మరియు జీవనది ఫౌండేషన్ ఈ రెండు సంయుక్తంగా కొంతమంది వివిధ రంగాల్లో నిష్ణాతులైన దివ్యాంగులను ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మరి వారిని సన్మానించుకోవాలన్న ఒక సందర్భంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు అదేవిధంగా సోదరిమణి కిరణ్ గారికి, అదేవిధంగా ఇంటి లక్ష్మి గారికి, కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులు గౌరవనీయులు అనంతలక్ష్మి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులు జగన్ గారికి, ఇంకా సోదరిమణులు కార్యక్రమంలో భాగస్వామ్యమవుతున్న విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వికలాంగుల సోదరి సోదరిమణులకు, మిగతా ఎన్జిఓ సంస్థలకు ఎప్పటికీ అనేక రంగాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వివిధ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8 ఆ సందర్భంగా ఈ మాసం మొత్తం కూడా మరి మహిళా దినోత్సవం సందర్భంగా అనేక మంది మహిళలు ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసి సన్మానించుకోవడం జరుగుతూ ఉందని, దాంట్లో భాగంగానే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కిరణ్ గారికి, ఇంటి లక్ష్మి మేడం గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఒక అన్న సోదరిమణి, అదేవిధంగా ఇద్దరు నలుగురు మల్లేష్ గారు మరి భాగ్యలక్ష్మి గారు వారంతా కూడా ఒక ప్రపంచానికి పరిచయం అయ్యారు. అంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉండే దాన్ని తట్టుకొని నిలబడ్డరు అనే విషయాన్ని ఈరోజు మరి ఇంతమంది మధ్యలో వారు మరి యొక్క మనోగతాన్ని వెల్లడించారు. అది ఈ యొక్క వేదిక ద్వారానే సాధ్యమైంది. కాబట్టి ఇట్లాంటి వేదిక ద్వారా అయ్యారా మొత్తం వ్యవస్థలో, సమాజంలో అతి వెనుకబడ్డ వర్గం, అతి హీనంగా చూడబడుతున్న వర్గం ఏ విధంగా ఉన్నది అంటే అది ఒక వికలాంగుల వర్గం అని నేను భావిస్తాను. ఎందుకంటే రెండు కాళ్ళు సరిగ్గా పనిచేయక, రెండు చేతులు సరిగ్గా పనిచేయక జీవనాన్ని కొనసాగించే పరిస్థితులు ఇలా దివ్యాంగులు ఉన్నారు. అలాంటి దివ్యాంగుల కోసం మరి ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కూడా సహకారం అందిస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత సహకరించినా కూడా ఎక్కడో కాడ ఆ సహకారం అందని వారు అక్కడే మిగిలిపోతూ ఉంటారు. అట్లాంటి వారికి ఇలాంటి సంస్థలన్నీ కూడా
తోడుగా నీడగా ఉండి వారిని ప్రోత్సహిస్తున్న సందర్భాన్ని మరి మనం చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు దివ్యాంగుల సమాజానికి అందుతున్న సందర్భం. ఇప్పటిదాకా మిత్రులు సోదరులు కూడా చెప్పారు, చాలా కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎందుకంటే వికలాంగ సోదరులు వాళ్ళు ఉన్నారు కాబట్టి, అనేక సంస్థలు నడుపుతా ఉన్న సచ్చుల సంస్థలు నడుపుతున్న పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక మనసున్న నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మరి ఆసన పెన్షన్స్. ఇవాళ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి మరి వికలాంగుల పెన్షన్ నెలకు 3016 రూపాయలు, నెలకు 150 కోట్లు, సంవత్సరానికి 1800 కోట్లు ఒక్క ఆసన పెన్షన్ ద్వారా ఈ ప్రభుత్వం మరి ఖర్చు చేస్తున్న విషయం. అది కాకుండా వికలాంగుల సహకార సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు, ఇప్పటిదాకా మరుగుజ్జు భాగ్య గారు నేను అడిగాను మీరు లోన్స్ అప్లై చేసుకున్నారా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో అనేక మంది దివ్యాంగులకు ఈ సహకార సంస్థ ద్వారా 50,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల మరి సబ్సిడీ లోన్ రుణాలను మీరు ఇవ్వడం జరుగుతా ఉందని మా కార్పొరేషన్ నుంచి. మరి దానికి అప్లై చేసుకున్నారంటే నాకు తెలియదు సార్ అని చెప్తా ఉన్నది. సో మరి స్కూటీకి అప్లై చేసుకున్నామని అడిగాను. ఇప్పటిదాకా 3 వీలర్స్ మోటార్ వెహికల్ దాదాపు 90,000 కాస్ట్తో కూడుకున్న 3 వీలర్స్ మోటార్ వెహికల్ మా వికలాంగుల సహకార సంస్థ నుంచి ఉచితంగా ఇస్తున్నది ఈ ప్రభుత్వం. దానికి ఏమన్నా అప్లై చేసుకున్నామమ్మా అంటే దానికంటే చేసుకున్నా సార్ అన్నారు. వారిని నేను చెప్పాను రేపు ఏమైనా డీటెయిల్స్ ఉంటే తీసుకొని ఆఫీస్కరమని చెప్పారు. అట్లా ఇట్లా అనేక రంగాల్లో ఎవరైతే వారి కాలంగా వాళ్ళు నిలబడి స్వయం ఉపాధి కోసం వాళ్ళు వారి కార్యక్రమాలు వారు చేసుకుంటారో వారందరూ కూడా సహకరించడానికి తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 20 కోట్ల రూపాయలతో అనేక సహాయ ఉపకరణాలు, అంటే శారీరక వికలాంగులకు 3 వీలర్స్ మోటార్ వెహికల్స్, నార్మల్ వీల్ చైర్స్, బ్యాటరీ వీల్ చైర్స్, అదేవిధంగా అందులోకైతే ల్యాప్టాప్స్, స్టిక్స్, ఇంకా వాళ్ళకు డీజీ ప్లేయర్స్, అదేవిధంగా డెఫ్ అండ్ డమ్ అంటే వాళ్ళకైతే ప్రత్యేకంగా సెల్ ఫోన్స్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చదువుకున్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వారికి ఇంటర్నెట్ ఆపై చదువుకున్న వాళ్ళందరూ కూడా శాంసంగ్ కంపెనీకి సంబంధించిన దాదాపు 15,000 రూపాయల ఫోన్. నమస్కారం అందరికి, వేదిక ఉన్న పెద్దలకు, సభకు వచ్చిన వారి పెద్దలకు, చిన్నలకు పేరు పేర నా హృదయపూర్వక వందనాలు. అమ్మా నేను చిన్న నాకు ఎక్కువ మాటలు అన్నట్టు చెప్పాడంటే నేను చాలా కష్టపడ్డా. నేను పుట్టి పెరిగింది బోర్డి దగ్గర, కానీ నేను ఎక్కువ సర్కస్ ఇస్తా 81లో నేను సర్కస్ అవుతా, సర్కస్ వరకు అందేసి అట్లే మన నేను మన హైదరాబాద్కి వచ్చారు. వచ్చినాక అప్పుడు మా మిస్సెస్ వాళ్ళు పెళ్లి చేసుకుంటాడే, మా నాన్న చెప్పింది ఇక్కడ పెళ్లి చేసుకుంటాడే, ఏ ఈరోజు తన మా నాన్న మాకు ఇచ్చారు మీకే ఇస్తారు అన్నాను. అంటే మా డాడీ కూడా ఇట్లా ఉంటాడు, నా దగ్గర ఉంటాడు. మా డాడీ కూడా 9 నెలలప్పుడు వాళ్ళ కడుపులో పెట్టేదండి. మా నాన్నకి ఇద్దరు బాగాలేదు, మళ్ళీ మేము మా నాన్నకు ఇద్దరు ఇంట్లో పెట్టాము, ఇద్దరు పెద్దలు ఉంటారు, భార్య కూడా పెద్దలు ఉంటారు. మా అమ్మ ఎంత నాకు ఇస్తారో ఇవ్వాలి అట్లా అనుకున్నా. తర్వాత బొడికి వచ్చినప్పుడు సాగలే నాకు వచ్చింది బాబు మా ఊర్లో పిల్లలు చేసుకున్నాయి, ఏ ఈరోజు ఎవరో పడుకుంటే ఏ నేను చేయిస్తాను. మా భార్య వచ్చి బొడుగు పాపు, నేను వచ్చి కుమ్మ యాదోస్. అయితే మా భార్య ముందు వద్దామని వద్దంతరాని తర్వాత మేము పోయడం మాట్లాడుకున్నాం. తర్వాత మా పెద్ద ఉన్నారు మా ఊళ్ళు వచ్చారు, మీకు వదిలండి తిరిగిపోయి మా పిల్ల వద్దాను. నేను చెప్పాను మీరు ఎవ్వరు లేకున్నాను మీ పిల్లలు ఎక్కువ అయిపోతా. హైదరాబాద్ నేషనల్ దళిత రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన నేషనల్ దళిత రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో భాగంగా రాజ్యాధికారంతోనే దళితుల అభివృద్ధి జరుగుతుందని, అగ్రకులాలు మనల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, మన సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ అధ్యక్షుడు ఈవి స్వామి. ముఖ్య సలహాదారులు గొల్లపల్లి దయానంద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచన విధానాలు రాజ్యాధికారంతోనే సాధ్యమని, ప్రాంతీయ పార్టీలు దళితులను బానిసలుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు.
ఓయూ జాక్ కవి గాయకులు దరువు అంజన్న మాట్లాడుతూ దళితులను తక్కువ చేసి చూడడం మంచిది కాదు, అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు రావాలి, అనగారిన వర్గాలు ముందుకు నడవాలి అన్నారు. కొన్ని సామాజిక విశేషాలతో ఉత్తేజకరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మన రాష్ట్రానికి చెందిన ఎస్కే ప్రసన్నను సమితి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి ఆనంద్, జయకర్ కాండే, మాణిక్, రవీంద్రనాథ్, బి కృష్ణ, ఆంజనేయులు, గౌడ సంఘం అధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. మేము అన్ని కమిటీలు వేస్తాం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు కూడా, అదేవిధంగా మరి హైదరాబాద్ లో కూడా తెలంగాణలో ఈ యొక్క కమిటీని పునరుద్ధరించామని అనుకుంటున్న తరుణంలో మరి సహోదరి ఎస్కే ప్రసన్న గారికి జాతీయ మహిళా సెక్రటరీగా నియమించడం జరిగింది. మరి ఎందుకంటే సహోదరి యొక్క మరి హైదరాబాద్ తెలంగాణ ఏరియాలో కూడా ప్రతి జిల్లాలోనూ అనేక సేవా కార్యక్రమాల్లో అనేక విధాలుగా మహిళల పట్ల సేవ తృప్తికం కలిగి అనేక కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ సామాజిక స్వభావటువంటి వ్యక్తిగా మహిళగా అనేక రంగాల్లో ముందుకు సాగుతున్న సోదరికి మేము ఈ యొక్క ఎన్ఆర్పిఎస్ లో అవకాశం కల్పించడం, మహిళా జాతీయ సెక్రటరీగా మేము నియమించడం మరి మాకెంతో ఈ కమిటీకి బలాన్ని చేకూరుతుందని కమిటీ తరఫున అందరికీ కూడా సహోదరుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. నేషనల్ దళిత్ రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడైనటువంటి శ్రీ బాలస్వామి గారు, అదేవిధంగా గావపాటి ఆనంద్ గారు, విశాఖపట్నం వెంటనే సి సిటీ ఇంటర్నేషనల్ సిటీ, మళ్ళా అది ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ కాబోతుంది, ఆ ప్రాంతంలో రాజకీయ రంగంలో నాయకత్వం వహిస్తూ అనేక పోరాటాలు సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినప్పటికీ క్యాపిటల్ సిటీలో ఉంటూ అనేక సాంఘిక సాంస్కృతిక సాహితీ కార్యక్రమాల్లో నిత్యం ఉంటూ రాజకీయ అప్లికేషన్తో ఉన్నటువంటి గారపాటి ఆనంద గారు, పెద్దలు మహారాష్ట్రలో సమ్మక సహాయక వేదిక చైర్మన్ గా సుమారు 70 లక్షల తెలుగు వారికి ఆరాధ దైవంగా మరి అందరి మన్ననలు పొందినటువంటి జయరాజ్ ఖండే గారు, మింట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అడ్వైజర్ గా అధ్యక్షులుగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో అనేకమైనటువంటి సమస్యలు నిత్యం పరిష్కరిస్తున్నటువంటి బొంది రవీంద్ర గారు, మన నేషనల్ సెక్రటరీ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ కార్యదర్శి గారైనటువంటి శ్రీ బిట్టు కృష్ణ గారు, ఉద్యమకారులు. కౌతాలం ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధి హామీ పథకంలో సమస్యలు తీర్చాలంటూ ధర్నా చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో సమస్యలపై కౌతాలం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కౌతాలం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న 3,000 మంది ఉపాధి కూలీలకు 35 లక్షలకు పైగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య, రైతు కూలీ సంఘం నాయకులు జగదీష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 7 వారాల వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. కొత్త జాబ్ కార్డులు వారంలోగా ఇవ్వాలని, ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వాలని, కేరళ తరహాలో ఉపాధి హామీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, పని దగ్గర మరణించిన ఉపాధి కూలీలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. పని ప్రదేశంలో నీడ వసతి మధ్యగ అందించాలని కోరారు. 200 రోజుల పనిదినాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ సూర్యనారాయణ, ఏపీఓ జయరాంలకు అందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ మండల అధ్యక్షులు వీరేష్, రైతు కూలీ సంఘ నాయకులు, ఉపాధి హామీ మోటీలు, కూలీలు పాల్గొన్నారు. ఉపాధి హామీ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు డిమాండ్‌తో మన ధర్నా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. ఈ ధర్నా కార్యక్రమం మరి మనం ఇంతకు ముందే మన డిమాండ్‌తో కూడిన వినతి పత్రాన్ని కూడా ఎంపీడీఓ గారికి ఏపీఓ గారికి ఇచ్చాము. వాస్తవంగా టెలిసన్ చెప్పినట్లు మనం వేల సంఖ్యలో ఉన్నటువంటి కూలీలు పదుల సంఖ్యలో వస్తే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కొద్దిగా మనకు వెనక తగ్గేటువంటి అవకాశం ఉండదు. ఏమైనా ఇప్పుడు చాలామంది పనుల్లో లేరు. రేపు ఏప్రిల్ 1 నుంచి కూడా కొత్త పనులు ప్రారంభమవుతాయి కాబట్టి మనం ఏప్రిల్ 10 తేదీ లోపల ఏదో ఒక సందర్భం చూసుకొని మరి ఇక డిమాండ్లు ఇప్పట్లో ఇచ్చినటువంటి డిమాండ్లు కనుక పరిష్కారం కాలేకపోతే ఇంకా పెద్ద సంఖ్యలో మన యొక్క కూలీలను సమీకరించి పోరాటాలు నిర్వహించాలి. కాబట్టి మనం చిన్న విషయం గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి అప్లికేషన్ పంపించారు. అప్లికేషన్ పంపితే మేము మా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకుపోయినాం. వ్యవసాయ కార్మిక సంఘం ఇట్లా కార్డులు ఇస్తున్నారు, మరి మీరు ఏమైనా కనుక్కున్నారంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన జిల్లాలో మాత్రమే అట్లా గుర్తింపు కార్డు ఇవ్వాలి. అంటే డబ్బులు ఒక స్వచ్ఛంద సంస్థతో మాట్లాడుకొని వీళ్ళు అధికారులు లోకల్గా పీడీ గారు, కలెక్టర్ గారు ఈ ప్రయత్నాలు చేశారు. కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే దాన్ని రద్దు చేయండి ఫస్ట్, అట్లాంటి పని అవసరం లేదు. మనకి జాబ్ కార్డు ఉందంటే చాలా, అదే కార్డు, అందుకంటే మించి వేరే కార్డు అవసరం లేదు. జాబ్ కార్డులు ఇచ్చేది ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఇండివిజువల్ కార్డులు ఇస్తాం మేమని చెప్పేసి ఈరోజు ఆ పద్ధతుల్లోన ప్రజల్ని మొప్పి పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరితో 40 రూపాయలు వసూలు చేయాలనే ఆలోచన చేసింది. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించినాం. వ్యవసాయ కార్మిక సంఘం కూలీల తరఫున, ఉపాధి హామీ కూలీల తరఫున వ్యతిరేకించినాం. దాన్ని వెంటనే రద్దు చేయమని చెప్పేసి పీడి గారు కూడా ఆదేశాలు పంపించారు. అట్లాంటి సమస్యలు అవే కాదు. ఇప్పుడు మనము మొన్ననే సచివాలయాల ముందు కొన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తే ఓ 2 వారాలు వేతనాలు కూడా పడినాయి. మనం అనుకుంటాం మనం ధర్నా చేస్తే వస్తాయే, ఏమి రావు కదా అని చెప్పి అనుకోవచ్చు. పోరాటానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. ప్రజల యొక్క పోరాటం కనుక గట్టిగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ గ్యారెంటీ దిగి వస్తారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రవీంద్ర భారతిలో ఆర్ట్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా సంస్కృతి వారి సౌజన్యంతో భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన నారా విజయలక్ష్మి రవీంద్ర భారతిలో ఆర్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. మార్చి 8న భాషా సాంస్కృతిక శాఖ వేణుగోపాల్చారి, మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ కార్యక్రమం 5 రోజుల పాటు అక్కడి వీక్షకులను ఆకట్టుకుంది. ముగింపు రోజున తెలంగాణ మొదటి బీసీ చైర్మన్ బిఎస్ రాములు, కవి, సీనియర్ విశ్లేషకులు పిఎన్ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, అంగవైకల్యం నాకు లోపం కానీ నా కళకు కాదు, ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, వీటిని ప్రోత్సహించి ముందుకు వస్తే, చేయూత అందిస్తే చాలా సంతోషంగా ఉంటుందన్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అన్నా వదిన చాలా సహకారం అందిస్తున్నారని తెలియజేశారు. ఎంతో మంది ప్రోత్సాహం లేక కళలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.